వెల్కమ్ టు ఆల మీడియా నేను లక్ష్మి తెలుగు దర్శకులు చాలా వరకు కూడా టాలీవుడ్ లోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు ఒకప్పటి సీనియర్ దర్శకులు హిందీలోనూ సినిమాలు చేశారు కానీ ఇప్పటి దర్శకులు మాత్రం అలా కాదు బారియర్స్ లేకుండా బౌండరీస్ చిరుపేస్తున్నారు తమిళ ఇండస్ట్రీకి వెళ్లడమే కాదు అక్కడ హీరోలతో సినిమాలు చేస్తున్నారు స్టార్ హీరోలను లైన్ లోకి తీసుకొస్తున్నారు ప్రస్తుతం తెలుగు దర్శకుల ఎక్కువగా కనిపిస్తోంది అక్కడ విజయ్ ధనుష్ లాంటి స్టార్ హీరోలను మన దర్శకులు కథలతో ఒకేసారి బయలింపల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం కోలీవుడ్ నుండి మార్కెట్ ఉన్న హీరో శివ కార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ తరువాత శివ సినిమాలు అరడజన్ కి పైగానే తెలుగులో డబ్బయ్యాయి దీంతో ఇక్కడ ఆడియన్స్ కి బాగా నోటెడ్ ఈ హీరో అనుదీప్ కేవి లో ప్రిన్స్ మూవీ చేశారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో ఆడలేకపోయింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కరోనా టైంలో రిలీజ్ అయిన మాస్టర్ తెలుగులో పన్నెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ మూవీ తర్వాత తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వారసుడు మూవీ చేశారు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ధనుష్ ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ కూడా ముందుండేటువంటి తమిళ హీరో ఈ వర్స్ యాక్టర్ కి తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూర్ తో సార్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి ఆదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ ని కూడా తెచ్చుకుంది ఇక శేఖర్ కమ్ముల కూడా ధనుష్ తో ఒక సినిమా చేయబోతున్నారు ఇప్పుడు టాలీవుడ్ నుండి మరొక దర్శకుడు పరశురామ్ కూడా తమిళ హీరోతో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు సర్కార్ వారి పాట మూవీతో హిట్ కొట్టినా కూడా మరొక సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు చాలా టైం తీసుకున్న ఈ దర్శకుడు హీరో కార్తీతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది ఇటీవల కార్తీని కలిసి కథను చేశారని సమాచారం కార్తీకి కూడా డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది అయితే విజయ్ దేవరకొండతో సినిమా చేసిన తర్వాతే కార్తీ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్తారని టాక్ ఒకటి ఉంది ఇలా తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలను సెట్ చేసుకుంటూ తమ మార్కెట్ ని పెంచుకుంటున్నారు